నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. టీవీ 999 న్యూస్ ఛానల్ క్యాలెండర్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ అంజన్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దినదినాభివృద్ధి చెందుతున్న టీవీ 999 న్యూస్ ఛానల్ దూసుకుపోతూ ప్రజల ఆదరాభిమానాలు చొరగొని ప్రజా సమస్యలపై గళమెత్తి ప్రశ్నిస్తున్న తీరు అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో టీవీ 999 న్యూస్ ఛానల్ స్టేట్ అడ్మిన్ కల్లెపల్లి రవి, ఇల్లెందు ఏరియా ప్రతినిధి ప్రవీణ్ కుమార్, జర్నలిస్ట్ ఏఎస్ రావు, పెద్దినేని రామకృష్ణ, మెరుగు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలంగా ఉమ్మడి తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రేక్షకుల యొక్క మన్నలు పొందుతున్నటువంటి, అదేవిధంగా దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి టీవీ 999 వారికి, యాజమాన్యానికి, వారి యొక్క సిబ్బంది అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నిష్పక్షపాతంగా వార్తలు సేకరిస్తూ ప్రజలకు, అధికారులకు జవాబుదారితనంగా ఉండి వాటి యొక్క రేటింగ్ని ఇంకా పెంచుకొని అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. టీవీ 999 ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సర క్యాలెండర్ ఇనాగరేషన్ కుల సంఘంలో మా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో మేమందరం చేసుకున్న ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని క్యాలెండర్ ఇనాగరేషన్ చేసినందుకు, మరియు టీవీ 999 ఉమ్మడి రాష్ట్రంలో ఏవైతే కార్యక్రమాలు చేపడుతుందో దీనిలో అభివృద్ధి చెంది ప్రజలకు చేతోడు వాదుడుగా ఉండి ఇక్కడ ప్రభుత్వానికి, ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటూ ఈ ప్రేక్షకులందరికీ మరియు యాజమాన్యానికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్.